ఈ మధ్యకాలంలో మార్కెట్లో కల్తీల బెడద ఎక్కువైపోయింది. ఏది కొనాలన్నా తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు ఎక్కువగా కల్తీ అవుతున్నాయి. వీటిలో నూనెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వస్తున్న కంపెనీలు జనాలను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు పాతకాలపు సంప్రదాయ పద్ధతులు నూనెలను తయారు చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు. గతంలో మన పూర్వీకులు అనుసరించిన పద్ధతిలో ఎద్దుల సాయంతో గానుగా ఆడించి నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, కుసుమను నూనెగా తయారు చేస్తున్నాడు. నల్గొండకు సమీపంలోని రాములబండ గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి గతంలో హైదరాబాదులో పలురకాల వేడుకలకు డెకరేషన్ చేసేవాడు. కానీ తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టముండటంతో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆశపడేవాడు. హైదరాబాద్ నుంచి సొంతూరికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు ఫోన్ చూస్తుండగా గానుగ నూనె వీడియో కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా వాసి గానుగ నూనె తయారు చేస్తున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. కొద్ది రోజుల పాటు తన దగ్గర నూనె ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చి రెండు గానుగలను, నాలుగు ఎద్దులను తీసుకొచ్చి నూనె తయారీ మొదలుపెట్టాడు. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గానుగ నూనె కోసం వస్తున్నారు. రిఫైన్డ్ ఆయిల్తో పోల్చితే ధర ఎక్కువైనా ఆరోగ్యం కాపాడుకునేందుకు గానుగ నూనెనే తీసుకెళ్తున్నారు. నేను జనవరి 2nd రోజు గానుగలు స్టార్ట్ చేశాను ఇక్కడ రాములబండ మా సొంత గ్రామంలో. స్వగ్రామంలో అంతకుముందుకు 13 ఇయర్స్ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. కరోనా అప్పుడు టైంలో ఊరికి రావడం జరిగింది. ఊరికి వచ్చిన తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేశాం. వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఇంకేదైనా సమస్య ఉండాలన్న ఆలోచన చేస్తే ఆలోచన నుంచి పుట్టింది గానుగ. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోలు చూసాము. అందులో ఒకటి మహబూనగర్ బసవరాజు శ్రీనివాస రెడ్డి అన్న వాళ్ళది చూసాము. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళాను. మా గురువులు వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చారు 2 డేస్. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సలహా మేరకు చిత్తూరు డిస్టిక్ట్ తవనంపల్లి గ్రామంలో 2 గానుగలు తీసుకురావడం జరిగింది. మన కెపాసిటీ వచ్చేసి ఒక గానుగ నుంచి 15 లీటర్లు రోజుకి, 2 గానుగలకు 30 లీటర్లు తీస్తాము. మా నూనె వచ్చేసి బయట మార్కెట్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే మాది 2 టైమ్స్ 2.5 టైమ్స్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు 160 రూపాయలు 170 రూపాయలకు లీటర్ అనేది అది పాసిబుల్ కాదు. అది దానికి గవర్నమెంట్ సబ్సిడీలు కూడా లేవు కాబట్టి అది కాదండి. మనకు రా మెటీరియల్ వచ్చి 120 రూపాయల కేజీ పల్లి, 3 కేజీలు పోస్తే 1 కేజీ నూనె వస్తుందండి. ఏ రకంగా 160 రూపాయలు 170 రూపాయలకు మనకు రిఫైండ్ అని 3 ఫిల్టర్ డబల్ ఫిల్టర్లు వస్తున్నాయండి, అది కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మ్యాక్సిమం జనాలు కూడా 50-60% అవేర్నెస్ వచ్చింది. మనం తాగేది కల్తీ నూనె కాబట్టి ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది. గడిచిన 30 సంవత్సరాలలో మన జీవితాలు క్షీణాభిన్నం కావడానికి కారణం రిఫైండ్ ఆయిల్స్ అని అందరికి అర్థమైపోయిందండి. అదొకటి, ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైపోయి జీవితాలు ఆగమవుతున్నవి. ఆయిల్తోటే సగానికి పైన రోగాలు ఆయిలే కారణం. యంత్రాలతో తయారు చేసే నూనెతో పోల్చితే గానుగ నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారు చేస్తారు. అందుకే వాటికి చక్కటి రుచి, సువాసనతో పాటు పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. సహజంగా నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్లు మొదలైనవన్నీ గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గానుగ నూనెల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే పల్లి నూనె కిలో 180 రూపాయల వరకు ఉంది. గానుగ పట్టిన నూనె కేజీ 400కు పైనే ఉంటుంది. గానుగ పద్ధతిలో తక్కువ నూనె రావడమే కాకుండా నాణ్యమైన పల్లీలను ఒకే పరిమాణంలో ఉండే గింజలనే వాడాల్సి ఉంటుంది. దీంతో గానుగ నూనె ధర సాధారణ ఆయిల్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్తో పోల్చుకుంటే ధర ఎక్కువే అయినా పోషకాలు ఎక్కువగా ఉండటంతో గానుగ నూనెనే వాడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ ఏందంటే మళ్ళీ కళ్ళ ముందల్లే వీళ్ళు సీడ్స్ వేసేసి మన కళ్ళ ముందల్లే ఆయిల్ తీస్తారు బయటికి. ప్రతిదీ మన కళ్ళ ముందలే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంప్రదాయబద్ధంగా మనం మా వెనుకటి నుంచి కూడా ఏదే ఆయిల్ని వాడుకుంటూ వచ్చి ఆరోగ్యాలు కాపాడుకుంటాము. అందుగురించి మేము ఇక్కడికి నల్గొండ నుంచి ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తున్నాము.